పోలవరం పనులు గతంలో ఎన్నడూ లేని విధంగా శరవేగంగా జరుగుతుంటే విపక్షాలు మాత్రం అనవసరంగా ఆరోపణలు చేస్తున్నాయని ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. పోలవరం నిర్మాణంలో 59.32% పనులు పూర్తయ్యాయని తెలిపారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన ఆయన హెడ్వర్క్స్ పనులు 46.93% పూర్తయినట్లు తెలిపారు. 79% మట్టి తవ్వకం పనులు పూర్తికాగా రేడియల్ గేట్స్ పనులు 68.88% కంప్లీట్ అయ్యాయని తెలిపారు. నాలుగో ఏడాది ఈ సీజన్లో పట్టిసీమ ద్వారా 68 TMCల నీటిని, పోలవరం ఎడమ కాలువ ద్వారా 18 TMCల నీటి తరలించినట్లు వెల్లడించారు. పోలవరంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను దేవినేని ఉమ తిప్పికొట్టారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు 57,000 కోట్లు చేసేశాడు, ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్లకు ఇచ్చేశారని బాధ్యతారాజ్యంగా మాట్లాడుతున్నారు. నిర్వాసితుల్ని రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. డ్యామ్ సైట్ వెనకున్న గ్రామాలు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. LA&R&R హౌసెస్ ఇల్లు జరుగుతూ ఉన్నాయి, నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. నిర్వాసితులంతా వెళ్ళి దగ్గరుండి ఇల్లు కట్టించుకుంటున్నారు. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ గ్రామాల్లో ఉండి రాళ్ళేసే కార్యక్రమం చేస్తున్నారు. కొంతమంది వాళ్ళని అడ్డం పెట్టి ఇవాళ నిర్వాసితులకి మేము అన్యాయం చేస్తున్నట్టు, నిర్వాసితుల్ని మేము పట్టించుకోనట్టు ఇవాళ ఎస్సీ ఎస్టీ కమిషన్ తీసుకెళ్లాము అక్కడికి. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో 960 MW కొట్టేద్దాం అంటున్నాడా లేదా, బేరసారాలు సాగించాడా లేదా, ఢిల్లీ కింద గల్లీకి బేరసారాలు కుదరక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అయింది. ఇలా వచ్చే రాజకీయాలు ఎవరూ తెలియవు. ఇవాళ మళ్ళీ బీజేపీతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీని ప్రశ్నిస్తున్నారా దగ్గర?